వెల్కమ్ టు టీఆర్ఐ టీవీ. నేను లవణ్య. ఎన్ఆర్సీ చట్టాన్ని రద్దు చేయాలని పాకాల మండలం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పాకాలలో ముస్లింలు ఎన్ఆర్సీ రద్దు పరచాలని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ దామల చెరువు పాకాలలో ఎన్ఆర్సీ క్యాబ్ రద్దుపరచాలని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించామని తెలిపారు. క్యాబ్ చట్టాన్ని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ముస్లింలు బీజేపీ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ముస్లింలు భారతదేశాన్ని గతంలో పరిపాలించారని, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ముస్లింలు బ్రిటిష్ వారితో పోరాటం చేసి స్వాతంత్ర్యం రావడానికి కృషి చేశారని, ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం గుర్తించాలని, మత చిచ్చును ప్రోత్సహించే ఎన్ఆర్సీ చట్టం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పఠాన్ మస్తాన్ బాషా, లతీఫ్, రహీం బాయ్, ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశము ఒక ఉద్యానవనం లాంటిది. ఈ భారతదేశంలో ఏ విధంగా చెట్టు రకరకాల వృక్షాలు రకరకాల కూరగాయలు ఉన్నాయో అవి ఉంటేనే మానవుడు బతుకుతాడు. ఆ విధంగా భారతదేశంలో ప్రతి పౌరుడు ఇక్కడ పుట్టినటువంటి చెట్లు రకరకాల ఏ విధంగా ఉన్నాయో అన్ని మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నారు. అదే భారతదేశము. ఇలాంటి భారతదేశ హక్కులు, భారతదేశ పౌరుల హక్కులను కొల్లగొట్టేదానికి తెచ్చినటువంటి ఎన్ఆర్సీ చట్టాన్ని మేము రద్దు చేయమని కోరుకుంటున్నాము. అది అన్యాయమైనటువంటి చర్య. ఇక్కడ దాదాపు 600-700 సంవత్సరాల నుంచి జీవనం సాగించినట్టు మహమ్మదీయుల హక్కులను కొల్లగొట్టడానికి ఇప్పుడు ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వము మా హక్కులను కలరాస్తూ ఎన్ఆర్సీ చట్టం తెచ్చింది. అది తీరిగి అన్యాయం చేస్తూ ఉంది. దాదాపు 1718 నుంచి మన భారతీయులు మహమ్మదీయులు స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అనేక మంది పోరాటం చేశారు. అందులో చాలామంది ఉన్నారు. అందులో దాదాపు 1700 తన ప్రాణాలు పోగొట్టుకుని బ్రిటిష్ వాళ్ళు ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళ త్యాగాలు మేము మర్చిపోలేము. స్వతంత్ర ఆజాద్ అబ్దుల్ కలాం ఆజాద్ కంటే 1716లోనే మొహమ్మద్ షాహీ అనేటటువంటి భారతీయుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర్యం కోసం అనేక సాధన చేసినటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళ త్యాగాలు ఉండగా వాళ్ళు చేసినట్టు త్యాగాల వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. అలాంటి స్వాతంత్ర భారతదేశంలో జీవిస్తున్నటువంటి మనకు ఈ హక్కు లేకుండా చేస్తున్నటువంటి ఈ అమిత్ షా యొక్క చర్యలు మేము వ్యతిరేకిస్తున్నాము. ఎన్ఆర్సీని రద్దు చేయమని కోరుకుంటున్నాము. మహమ్మదీయ పెద్దలు మా హృదయాలను నొప్పించకుండా ప్రధానమంత్రి ఆ యొక్క క్యాబ్ అనేటటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి ఎన్ఆర్సీని లేకుండా చేయమని కోరుకుంటున్నాము. కాబట్టి మా ప్రధానమంత్రి గారు ఇకనైనా మా యొక్క మానసిక బాధను అర్థం చేసుకుని ఈ భారతదేశంలో తెచ్చినటువంటి అనైతిక చట్టాన్ని రద్దు చేయాలా. 2000 రూపాయల నోట్లు రద్దు చేసి మీరు ఏమి సాధించారు? దానివల్ల మీరు కొండను తవ్వి ఎలుకనుకున్న పట్ట లేకుండా చేశారు. దీనివల్ల కూడా తెచ్చినటువంటి ఎన్ఆర్సీ వల్ల కూడా మీకు ఎలాంటి లాభం చేకూడదు. మా మహమ్మదీయ ప్రాణాలను పలివన్నాలని అనుకుంటున్నారా? మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? దానివల్ల మీకు ఆ పాపమే వస్తుంది కానీ పుణ్యం రాదు. కాబట్టి ఓ మా ప్రధానమంత్రి గారు ఉదార హృదయంతో ఈ భారతదేశంలో దాదాపు 600-700 సంవత్సరాలుగా శతాబ్దాలుగా మనం ఈ భారతదేశంలో జీవించినటువంటి భారతీయుల ఐక్యతను ఎందుకు విభజించాలని పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఇప్పుడుండే ఎంపీలు మా మహమ్మదీయుల ఓట్లు మీకు పడలేదా? ఆ ఓట్లతో మీరు గద్దెదెక్కి మాకు అన్యాయం, మా కొట్టగొట్టి మా ప్రాణాలు, మా పిల్లల భవిష్యత్తు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి చేయకూడదని మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయమని కోరుకుంటున్నాము. దయచేసి మన భారత ప్రభుత్వానికి, మా దామల్ చెరువు ముస్లిం సహోదరులందరూ, పూర్తి ప్రపంచంలో యాని మన భారతదేశంలో ఉండే సహోదరులందరూ, ముస్లిం సహోదరులు, మేము విన్నవించేది ఏమనగా, ఇది మా మతానికి, మా రిలీజియన్కి చాలా వ్యతిరేకంగా ఉంది ఎన్ఆర్సీ బిల్ అనేది. దీనికి పూర్తిగా మేము ఖండిస్తున్నాము. దయచేసి మీరు దీన్ని ముందుకు తీసుకురాకుండా మాకు సహకరించాలని ప్రార్థన చేస్తున్నాము. దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మరీ మేము ముస్లిం సహోదరులందరూ కోరుకుంటున్నాము. ఎన్ఆర్సీకి మేము పూర్తిగా వ్యతిరేకం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. పౌరులుగా మేము ముస్లిం సోదరులు అందరము
ఈ యొక్క బిల్లును వ్యతిరేకిస్తున్నాము. దీనికి నిరసనగా ఈ పొద్దు యావత్ భారతదేశం పూర్తి ఒక ముస్లిం సోదరు అందరూ చాలా చింతపడుతున్నారు, చింతిస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మేము ఇదే తెలియజేస్తున్నాం. మీరు దయించి మా మీద కాదు, మీ మిమ్మల్ని మా యొక్క మీద, మా ముస్లిం సోదరుల మీద కాదు, మీరు యొక్క ప్రయత్నాలను మీరు భారతదేశం అభివృద్ధికి దిశకు తీసుకెళ్ళండి. మేము అందరం కూడా మీకు సహకరిస్తాం. దీనివల్ల మీకు మా యొక్క ఓటింగ్ బ్యాంక్ తగ్గించాలని, మీ యొక్క ఓటు బ్యాంకుని పెంచుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క ప్రయత్నంలో మీరు విఫలమవుతారు. ఇది గుర్తుంచుకోండి. మా అమిత్ షా గారికి, మా నరేంద్ర మోడీ గారికి మేము ఇదే విన్నపం చేస్తున్నాం. దయించి మీరు ఈ బిల్లును, ఈ బిల్లుకు మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మేమే కాదు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, ప్రతి ఒక్క యావత్ భారతదేశం ప్రతి ఒక్క పౌరుడు దీనికి వ్యతిరేకిస్తున్నారు. కానీ మీ యొక్క ఇద్దరు వరకే మీరు దీన్ని మీరు ఆమోదిస్తున్నారు. మీరు దయించి దీన్ని మనసులో పెట్టుకుని దీన్ని మీరు మా మీద, ఈ భారతదేశం మీద, మా యొక్క మనోభావాల మీద దెబ్బతీస్తే మీరు వచ్చే ఎన్నికల్లో దీనికి సరైన గుణపాఠం మేము చెప్తామని, మా యొక్క భారతదేశంలో, ఈ యొక్క భారతదేశంలో మేము భారతదేశ పౌరులుగా 60% ముస్లింలు ఉన్నాం. ఈ 60% ముస్లింలు మేము ఎంతో మంది చరిత్ర తిరగ రాస్తే ముస్లింలు ఈ యొక్క భారతదేశ స్వతంత్రానికి ఎంతో పాటుపడ్డారు. ఎంతో మంది మరణానికి గురయ్యారు. ఈ మరణంలో ఏదో ఒక ఎంతో మంది గురయ్యి షహీదులు అయ్యారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు చరిత్ర తిరగరాయండి. భారతదేశ ఫ్లాగ్ రాట డిజైన్ చేసింది ఎవరు? ముస్లిం మహిళ, ఒక ముస్లిం మహిళ. భారతదేశ భారత జెండాని డిజైన్ చేసింది ఎవరు? ముస్లిం మహిళ. ఎంతో మంది హిందూ, ఇంగ్లీష్, బ్రిటిష్ వాళ్ళకంటే ముందు మన భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు? ముస్లిములు, ముస్లిమాలను పరిపాలించారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మేము అబ్దుల్ కలాం ఆజాద్ గారు, మళ్ళొచ్చి మన రాష్ట్రపతి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. దయ్యుంచి అమిత్ షా గారు చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారు చెప్తున్నాం. దీన్ని మనసులో పెట్టుకుని మీరు మా మీద కత్తి సాధములు తీసుకుంటే ఎలక్షన్ వచ్చేది ఓట్లని నెక్స్ట్ 5 ఏళ్ల లోపల మీ యొక్క ప్రభుత్వం లేకుండా పరాజయం పాలవుతారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. దయ్యుంచి మేమందరం భారతదేశ పౌరులం. జై భారత్ మాతాకే. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55 2-9100-88-55.